సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టీఎస్ నుంచి టీజేగా మార్చడము ఎంతవరకు సరైంది అన్నది ఈ రోజు పబ్లిక్ టాక్ లో చూద్దాము. అది కరెక్ట్ డిసిషన్ ఏనా టీఎస్ నుంచి టీజేగా మార్చడం? టీజీ కరెక్టేనా? ఓకే, ఎందుకంటారు? టీఎస్ అంటే స్టేట్ వస్తుంది, టీజీ అంటే తెలంగాణ వస్తుంది. మనం టీఎస్ నుంచి టీజీగా మార్చడం కరెక్టేనా? కరెక్ట్ డిసిషన్ ఏనా? ఏదైనా మారుస్తున్నారు కానీ మరి మాది ఏంటి పరిస్థితులు? ఆటో వాళ్ళ పరిస్థితి, ఆటో వాళ్ళ పరిస్థితి కూడా చూస్తామని అంటున్నారు. ఇదే పరిస్థితి, ఇది ఒకటి చెప్పండి. టీఎస్ నుంచి టీజీగా మార్చడం ఒకటే, టీఎస్ నుంచి టీజీగా చేంజ్ కియానా? ఓకే, రైట్ డిసిషన్ గవర్నమెంట్ గా మార్చింది గవర్నమెంట్ నెంబర్ ప్లేట్స్ ఇవన్నీ. సో అది రైటేనా? రాంగ్ ఉంది మేడం. రాంగ్ అంటారా? ఎందుకు? కొంచెం బాధ అనిపిస్తుంది మాకు. టీజీ టీజీ అనే ఫిక్స్ అప్ అయిపోయినా తర్వాత తెలంగాణ తల్లి రూపకల్పన విగ్రహము, అది కూడా అది ఎలా అనిపిస్తుంది? తెలంగాణ తల్లి రూపకల్పన అంటే అది మన ఇప్పుడు ఆంధ్రాకి ఎట్లా తెలుగుతల్లి ఉందో మాకు తెలంగాణ కూడా, మాకు తెలంగాణ తల్లి ఉన్నందుకు మాకు చాలా సంతోషం. రాష్ట్ర గీతం, అవును రాష్ట్ర గీతం కూడా చాలా బాగుంది, మంచిది. జే జే తెలంగాణ, జరణి తెలంగాణ చాలా బాగుంది. అది అది రాష్ట్ర గీతంగా జరగడం మేము చాలా సంతోషిస్తున్నాము, చాలా ఆనందిస్తాము. టీఎస్ నుండి టీజీ మార్చడం చాలా మంచి పద్ధతి. రేవంత్ రెడ్డి సీఎం సార్ గాని, మన సీతక్క గాని, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కొత్త ఎమ్మెల్యేని పెట్టి పరిపాలన అనేది ప్రజా పరిపాలన చేస్తున్నారు, మన కోసమే చేస్తున్నారు. దయచేసి అందరు కోఆపరేట్ చేయండి, ప్రజలందరూ సహకరించండి. తెలంగాణ తల్లి రూపకల్పన చాలా బాగుంది, రాష్ట్ర గీతం మంచి, వాళ్ళు బాగా ఆలోచించి. ఇంత ముందు ఉన్న కాంగ్రెస్ అంత పర్ఫెక్ట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత, ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత చాలా మార్పులు అందరినీ అవగాహన చేసుకొని చేస్తున్నారు. చాలా మంచిది, వాళ్ళని చేయనివ్వండి, అందరు సహకరించండి, అందరు గవర్నమెంట్ సహకరించండి. ఫ్రీ వద్దు, ఫ్రీ పథకాలు అనేవి ఆశించకండి ప్రజలు, అందరు కష్టపడండి, కష్టపడి బ్రతకండి.